గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి పంచతంత్రం పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు అంటున్నారు దేశంలో వేసవికాలం ప్రారంభానికి ముందే రాజకీయ వేడి రగులుకుంది అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూళ్లను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది మార్చి రెండున అస్సాంలో నామినేషన్లతో మొదలయ్యే ఎన్నికల కోలాహలం మే రెండవ తేదీన అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటనతో పూర్తి కానుంది కేరళ తమిళనాడు పుదుచ్చేరిలో ఒకే దశలో అస్సాంలో మూడు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కుప్పం పర్యటనలో చంద్రబాబు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుిక ఊడినట్లు ప్రత్యేక హోదా తెమ్మని అడిగితే విశాఖ ఉక్కును పోగొట్టే పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి అన్నారు ఉపకార వేతనాలు విదేశీ విద్య నిరుద్యోగ భృతి అన్నా క్యాంటీన్ చంద్రన్న బీమా నిలిపివేశారు అన్నారు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది పదివేలైతే లాక్కునేది ముప్పై వేలు రూపాయలు అని మండిపడ్డారు నెక్స్ట్ న్యూస్ దిగజారిన మామిడి ధర మామిడి సీజన్ ఆరంభమైన కొద్ది కాలానికే బహిరంగ విపణిలో ధర దిగజారింది రానున్న కాలంలో మరింతగా తగ్గే ప్రమాదం ఉన్నట్లు వ్యాపారుల నుంచి తెలియడంతో రైతులు రైతుల్లో ఆందోళన నెలకొంది అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పోలవరం స్పిల్వే పై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది పోలవరం ప్రాజెక్టు స్పిల్వేపై బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేసినట్లు మేఘా సంస్థ ఇంజనీర్లు శుక్రవారం ప్రకటించారు స్పిల్వే మొత్తం పొడవు పదకొండు వందల ఇరవై ఎనిమిది మీటర్లు కాగా ఇటీవల గడ్డర్ల అమెరికా పూర్తి చేశాము అన్నారు శుక్రవారం సాయంత్రం మిగిలిన కాంక్రీట్ పనులు చేయడంతో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది అని వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడి అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకురౌడి సహకార బ్యాంకును దోచేసిన వ్యక్తి చిరు వ్యాపారులు ఉపాధ్యాయులు మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకుంటే వాటిని మింగేసిన వ్యక్తి బెదిరించడం దుర్భాషలాడటం సభ్య సమాజం తలదించుకునేలా పరుష పద పదజాలం వాడటం వ్యక్తిగతంగా నన్ను దూషించడం ఆయన రివాజుగా మారింది ఆయనకు ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రత్యర్థుల్ని హింసించడమే వైకాపా నాయకుల డిఎన్ఏగా ఉందని పంచాయతీ ఎన్నికలలో జనసేన విజయాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు అనేక నియోజకవర్గాలలో దాడులకు పాల్పడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ పుర ఎన్నికలలో జోక్యం చేసుకోలేం అంటూ హైకోర్టు స్పష్టీకరణ చేసింది పురపాలక ఎన్నికల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది గతేడాది నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలను అక్కడి నుంచే కొనసాగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల పదిహేనున నోటిఫికేషన్లు ఇచ్చింద ఇచ్చిందని దీనిపై తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులిస్తే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చే అవుతుంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది తద్వారా ఎన్నికలకు అంతరాయంతో పాటు వాయిదాకు కారణమవుతుంది అని స్పష్టం చేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నైజీరియాలో మూడు వందల మంది పాఠశాల విద్యార్థినుల అపహరణ సాయుధుల దురాగతం అంటున్నారు నైజీరియా ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై శుక్రవారం ఉదయం సాయుధులు దాడి చేసి మూడు వందల మంది విద్యార్థినులను అపహరించుకుపోయారు ఫరా రాష్ట్రం జాంగేబులోని ప్రభుత్వ సెకండరీ పాఠశాల వద్దకు తుపాకులతో మూకమ్మడిగా వచ్చిన దుండగులు అక్కడే కొన్ని పాటు ఉన్నారు తమ దురాగతానికి అడ్డు తగలకుండా ఉండేందుకు అంతకుముందు వారంతా సమీపంలోని ఓ సైనిక శిబిరం పోస్టులపై కూడా దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు డబ్బు కోసం జైల్లో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జాంఫరా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అపహరణకు గురైన విద్యార్థునులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు కొద్ది రోజుల క్రితమే కంగారాలోని ఓ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు టీచర్లు సహా నలభై రెండు మందిని దుండగులు అపహరించగా వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లోనూ బోర్నో రాష్ట్రంలోని బిబోక్ సెకండరీ స్కూల్ నుంచి బోకోహారం తీవ్రవాదులు రెండు వందల డెబ్బై ఆరు మంది బాలికలను అపహరించుకుపోగా వారిలో దాదాపు వంద మంది ఏమయ్యారో ఇంతవరకు తెలియరాలేదు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ గవర్నర్ దత్తాత్రేయపై దాడి హిమాచల్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై దాడి చేశారన్న ఆరోపణ మేరకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు శుక్రవారం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ ప్రసంగాన్ని ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు లేచి నినాదాలు చేశారు ప్రసంగంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను ఎందుకు ప్రస్తావించడం లేదు అంటూ గట్టిగా కేకలు వేశారు అంతరాయం కలగడంతో చివరి వ్యాఖ్యలు చదివి మొత్తం ప్రసంగం చేసినట్టుగా భావించాలని గవర్నర్ ప్రకటించారు అనంతరం ముఖ్యమంత్రి ఠాకూర్ స్పీకర్ విపిన్ పర్మార్లు వెంటరాగా ఆయన తన వాహన శ్రేణి వైపు బయలుదేరారు ఆ సమయంలో స్పీకర్ ఛాంబర్ వద్ద ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారు ఈ సందర్భంగా వారు గవర్నర్పై దాడి చేశారని ముఖ్యమంత్రి ఠాకూర్ ఆరోపించారు ప్రసంగ పత్రాలతో ఆయన వీపుపై కొట్టారని ఆయన కారు బ్యానెట్పై చేతులతో చేరిచారని స్పీకర్ తెలిపారు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సభ సభ ప్రారంభం కాగా ఈ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి సభ్యులు హర్షవర్ధన్ చౌహాన్ సుందర్ సింగ్ ఠాకూర్ సత్పాల్ రైజాద్ వినయ్ కుమార్లను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ తీర్మానం ప్రవేశపెట్టారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ తెలుగు భాష ఖ్యాతిని చాటాలి అంటూ ఈనాడుతో వేల్చేరు నారాయణరావు అన్నారు తెలుగులో కవితలు పద్యాలు రాసేవారు చాలామంది ఉన్నారు ఆలోచనలు రేకెత్తించే రచనలు మన భాషలో రావాలి దానివల్ల తెలుగుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభి లభిస్తుంది అమెరికాలో నేను మొదటి రచనలు ప్రారంభించినప్పుడు అక్కడి వారు అవహేళన చేశారు ఇప్పుడు వారే నా రచనలను అడిగి మరీ చదువుతున్నారు ఆంగ్లం అందరికీ భాషా మాధ్యమం అందుకే తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నా తద్వారా ద్వారా భాష గొప్పతనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధనా విద్యార్థులు అభిమానులు తెలుగు సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ఈ దశలో యువతకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన తెలిపారు నెక్స్ట్ న్యూస్ పంచాయతీల విలీనం పురపోరుకు దూరం మూడు నగరపాలక ముప్పై పురపాలకలలో ఇదే పరిస్థితి అంటున్నారు పురపాలక నగరపాలక సంస్థలలో సమీప పంచాయతీలు గ్రామాలను విలీనం చేయడంపై కోర్టులో కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలోని ముప్పై మూడు చోట్ల పుర ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు వీటిలో మూడు నగరపాలక సంస్థలు మరో ముప్పై పురపాలక సంఘాలు నగర పంచాయతీలు ఉన్నాయి కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలను ఇటీవల పరిష్కరించారు అయితే గత మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్లు లేనందున ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు అంటున్నారు కేసులు ఉన్న చోట అధికారులు ఎన్నికల జోలికి పోలేదు అని చెబుతున్నారు